गोरु मुद्द कथलु यूट्यूब चैनल की स्वागतम। वीडियो लो मनम बंगारु नेमली अने कथ चेप्पुकोबोतुन्नाम। विंध्यारण्य प्रांतंलो ओक बंगारु नेमली तिरुगुतू उंदने वार्त कनकपुरीलो गुप्पुमंदि। कनकपुरी महाराजु विचित्रसेनुडिकि अरुदैन अपरूपमैन वस्तुवुलनु सेकरिंचडं अलवाटु। अंदुवल्ल आयन ई वार्त विंटूने कोंतमंदि भटुलतो विंध्यारण्यानिकि वेल्लाडु। विंध्यारण्यंलो कोंड दिगुवन ओक कोयगूडेम उंदि। आ गूडेम पेद्द राजुनि सादरंगा आह्वानिंचि అతిథి మర్యాదలు చేశాడు। అప్పుడు రాజు తను ఆ ప్రాంతంలో తిరిగే బంగారు నెమలిని పట్టుకోవడానికి వచ్చానని అతనికి చెప్పాడు। బంగారు నెమలి మాట వినగానే కోయ పెద్ద ఎంతో విచారంగా, ప్రభు ఆ బంగారు నెమలి కొన్నాళ్ళుగా ఈ ప్రాంతంలో కనిపించడం లేదు। నెల రోజుల క్రితం నా కూతురు మోహిని దాన్ని పట్టుకొని తమకి కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది। రాత్రైనా తిరిగి రాలేదు। ఆమె కోసం వెతకడానికి వెళ్ళిన మాకు ఒక చోట బంగారు నెమలి ఈక బాణం మాత్రం కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయ కేసి తిరిగి చూశాడు। వాడు గుడిసెలో మరో గదిలోకి పోయి కొన్ని మామూలు ఈకలతో గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఈకను తెచ్చి రాజు ముందు పెట్టాడు। విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి, ఆహా అద్భుతం, ఈ నెమలి ఈ దేవలోకం నుంచో దిగి వచ్చిందై ఉండాలి, ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనపడకుండా పోయింది, బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు। వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల గాలించారు। చివరికి సూర్యాస్తమయానికి ఇంకా గంట కాలం ఉందనగా ఒక భటుడికి నెమలి గురవింద పొదల చాటున కనిపించింది। ఆ సమయంలో అది పడగ విప్పి బుసులు కొడుతూ తనని కాటు వేయడానికి వస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతూ ఉంది। సర్పాన్ని తన కాళ్లతో తంతు మధ్య మధ్యలో ముక్కుతో కొడుస్తూ ఉంది। భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు। అయితే ఇది గమనించిన బంగారు నెమలి గాల్లోకి లేచి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లోకి దాగి వాటి చాటు నుంచి పారిపోసాగింది। రాజు దాన్ని అనుసరించాడు। భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు। నెమలి రాజుకు అందినట్టే కనిపిస్తూ పోయిపోయి ఒక సెలయేటి ఒడ్డునున్న పూరి గుడిసెలోకి దూరింది। ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్ని ఎత్తుకొని, మళ్లీ ఏమి ఆపద వచ్చి పడింది అంటూ దాని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నిమరసాగింది। రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోపలికి వెళ్లాడు। అప్పటికి బాగా చీకటి పడింది, కాని అంత దూరంలో కూడా బంగారు నెమలి ఈగల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండడంతో గుడిసె లోపల పట్టపగలా అన్నట్టు ఉంది। రాజు అవ్వ చేతిలోని బంగారు నెమలి వైపు అబ్బూరంగా చూస్తూ, అవ్వ, ఈ బంగారు నెమలిని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేనిటుగా వచ్చాను, చివరికి వంటింటి కుందేళ్లా నీకు చిక్కిందన్నమాట, నెమలిని నాకిచ్చేయి, బహుమానంగా ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయబోయాడు। అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలేవాడి వినాయనా, ఇది నా పెంపుడు నెమలి, అంత కాదు కూడదు అనుకుంటే ఒక ఈక పీకిస్తా, తీసుకుపో అనింది। రాజు చిరుకోపంగా, నేనీ దేశాన్ని ఏలే మహారాజును, ఈ అరణ్యంలో ఉండే చెట్టు చేమ పక్షులు జంతువులు అన్నీ నా అధీనంలో ఉన్నట్టే లెక్క, అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమలిని లాక్కోబోయాడు। ఆ మరుక్షణం కరెంట్ షాక్ తగిలినట్టు కింద పడిపోయాడు రాజు। కొద్దిసేపటికి తేరుకొని లేచి నిలబడుతున్న రాజుతో, అవ్వా చూడు నాయనా, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశం కలది, నా అనుమతి లేనిది దీన్ని ఎవ్వరూ తీసుకుపోలేరు, నిన్ను చూస్తే జాలేస్తుంది, ఒక పంచే, ఈ వీణ మీద మేఘమలహరి రాగంతో ఒక పాట పాడు, కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తా అంటూ ఒక మూలన ఉన్న వీణని దుమ్ము దులిపి రాజుకిచ్చింది। రాజు పద్మాసనం వేసుకొని కూర్చొని వీణని శృతి చేసి మేఘమలహరి రాగంతో శ్రావ్యంగా ఒక గీతం పాడసాగాడు। నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది। ఆ గుడ్డును అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయన వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటికి వస్తుంది, అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు, మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవ్వరికీ చెప్పకూడదు, అలా చెబితే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది। రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకొని గుర్రమెక్కి బటులతో కోటకు చేరుకున్నాడు। తర్వాత ఆయన ఆ గుడ్డుని ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు। ఆరు రోజులు గడిచిపోయాయి। ఏడవ రోజు సాయంత్రం 12 ఏళ్ల రాకుమార్తె దీప్తి రేఖ
చిలికత్తులతో దాగుడుమూతలు ఆడుతూ అనుకోకుండా బంగారు గుడ్డున్న మందిరంలో ప్రవేశించింది. అక్కడ ఆమెకు చందనపు బుట్ట కనపడగాని అందులో ఏమున్నదా అని చూడబోయింది. బుట్టలో బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తె ఆశ్చర్యం పొందింది. దాన్ని తన చెలికెత్తులకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగాని గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులోంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానుడు పాముకటి బయటికి వచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటు వేసింది. ఆ మరుక్షణం రాకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయటకు వెళ్లిపోయింది. ఇది చూసిన రాకుమార్తె చెలికత్తెలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి జరిగింది చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు. అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరికి అవ్వ పూరి గుడిసెలో దూరింది. రాజు పుట్టెడు దుఃఖంతో గుడిసెలోకి ప్రవేశించాడు. ఇప్పుడక్కడ ఆయనకు మూడు బంగారు నెమళ్లు కనిపించాయి. ఆ మూడు అచ్చు గుడ్డినట్టు ఒకే మాదిరిగా ఉన్నాయి. అవ్వ మహారాజుని చూసి, ఏం నాయనా మళ్లీ వచ్చావు, నేనిచ్చిన గుడ్డు పగల్లేదా, ఇంకొక గుడ్డు కావాలా అనింది. ఏమీ ఎరగందాల్లా. ఆ మాటలకు మండిపడుతూ, ముసల్దానా, నంగనాచి కబుర్లాడావంటే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమల్లా మారి ఇక్కడికి వచ్చింది. మర్యాదగా నా కుమార్తెకు పూర్వరూపం వచ్చేటట్టు చెయ్యి, లేకుంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు వరలో నుంచి కత్తిని దూసి. అవ్వ బోసి నోరు తెరిచి వికటంగా నవ్వి, మహావీరుడవే కాని ముందు కత్తిని వరలో పెట్టు. ఈ మూడు నెమల్లో ఏది నీ కూతురో గుర్తుపట్టు. సరిగ్గా గుర్తుపడితే బంగారు నెమలి నీ కూతురుగా మారుతుంది, లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమల్లా మారిపోతావు అని హెచ్చరించింది. విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమళ్ల వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక నెమలి తలెత్తి అతని కేసి చూస్తుంది. దాని కంట్లో నీళ్లు తిరగడం ఆయన గమనించాడు. మరొక నెమలి దీనంగా తలంచుకోనుంది, దాని కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. రాజు కొంతసేపు ఆలోచించి అవ్వతో, ఈ తలెత్తి నా కేసి ధీమాగా చూస్తున్నదే నా కుమార్తె దీప్తి రేఖ. తల వంచి దీనంగా నీల చూపులు చూస్తుంది కోయ పెద్ద కుమార్తె మోహిని అన్నాడు. దానికి అవ్వ మెచ్చుకున్నట్టు తల ఆడించి, నాయనా నీ కూతురు బాగా గుర్తుపట్టావు, ఇప్పుడే ఆ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చబోతున్నాను అని ఏదో మంత్రం చెప్పిస్తూ నెమలి కేసి వెళ్లబోయింది. అప్పుడు రాజు, అవ్వా ఆగు అంటూ ఆమెకి చెయ్యి అడ్డుపెట్టి, నువ్వు నా కుమార్తెనే కాదు కోయ పెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి అన్నాడు. అవ్వ రాజు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీకా కోయ పెద్ద కూతురు ఊసేందుకు, నీ కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్లిపో అనింది. విచిత్రసేనుడు అందుకు అంగీకరించక, ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు, నా కుమార్తె కన్నా ముందుగా అతని కుమార్తెను కాపాడడం రాజధర్మం, అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులు ఆనించి, రాజా నీ దయాగుణం ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నవి, నేను నీ రాజ్య పౌరురాలిని అన్న మాట గుర్తించుకో. అరణ్యంలో ఎవ్వరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని అవి ఎంతటి అపూర్వమైనవైనా సరే వాటిని పట్టి బంధించడం చంపడం ఇలాంటి కార్యాలను నిషేధించు అంటూ వెళ్లి రెండు బంగారు నెమళ్లను రాకుమార్తెగా కోయ పెద్ద కుమార్తెగా మార్చింది. విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞత చెప్పుకొని కోయ పెద్దకు అతడి కుమార్తెని అప్పగించి రాకుమార్తె దీప్తి రేఖతో ఆనందంగా తన రాజధానికి వెళ్లిపోయాడు. అంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు, గోరుముద్ద కథలు యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే గోరుముద్ద కథలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది.